జోగులాంబ గద్వాల జిల్లాలో సీడి పత్తి రైతులు సీడి పత్తి విత్తన ప్యాకెట్ ధరపై ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ప్రాంతంలో కేవలం 40 మంది ఆర్గనైజర్లు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అందుకోసమే గ్రామాల ఈ రైతులను చైతన్యం చేసి, రైతులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసి, వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఈ రోజు నడిగడ్డ రైతు ఆత్మల పోరాట సమితి పోరాటం చేస్తా ఉన్నది. మొన్న శనివారం అంటే కరెక్ట్ 2 వారాల క్రితం మనము పాత బస్టాండ్ దగ్గర 3000 మంది పైగా ధర్నా చేసినాం. ధర్నా చేసి ఇదే కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఆ రోజు అధికారులు చెప్పినట్లు విన్నాం. ఏమని విన్నాము? అయ్యా, మీరు కొంతమంది లోపల పోండి, మీరు లోపల పోయి మాట్లాడరండి అంటే వాళ్ళ మాటలు కూడా గౌరవించి వాళ్లకు కూడా సహకారం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది రైతు సోదరులు పోయి ఓ 15 మంది 20 మంది లోపల పోయి కలెక్టర్ గారికి ఇచ్చేస్తే, ఆ రోజు కలెక్టర్ గారు ఏమన్నంటే 3 రోజుల లోపల 6 నేతలను పిలిపించుకొని మాట్లాడతా అన్నాడు. టెస్ట్ చేశాడు మనల్ని కూడా. ఈ రైతులు గట్టిగా ఉంటారా, పోరాడతారా, లేదా ఊక ఒక రోజు ఉన్నది మిగతా 10 మంది వారికి అప్పయ్యో, లేకుంటే ఆర్గనైజర్ భయపడిపోయడం వలనో, లేకుంటే నువ్వు వేసుకొస్తావా, లేకుంటే నీ పత్తి వేసుకొస్తావా, లేకుంటే నీ ఆస్తి తీసుకుంటా భయపడిపిస్తారో, ఇట్లా జరుగుతుంటది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మన సోదరులే. ఈ రోజు కాకపోయినా రేపు మన దారికి వస్తారు. మనం చేసేది ఒక నీతి నియమంతో చేస్తున్నాము, ఒక ఉద్యమం చేస్తామన్నాం. ఈ రోజు రైతులు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా సీడి పత్తి జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఖచ్చితంగా ఈ రోజు ప్రశ్నిస్తాం. రేపు విత్తనాలు తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మాకు ఏం రేటు ఇస్తారు, ఎంత రేటు ఇస్తారు, ఎప్పుడు పైసలు ఇస్తారు, ఎంత వడ్డీ ఇస్తారు, ఎప్పటిదాకా వేస్తారు అని ఈరోజు కమిటీలు వేసినాం. అన్ని కమిటీలతో గ్రామాల చైతన్యం చేసి